हेलो अंडी, वेलकम टू दीपा चंदूस किचन। ईरोज नेनु मीकु जुन्नु पाल लेकुंडा जुन्नु एला चेयालो चूपिस्तुन्नानु। इंस्टेंट जुन्नु, दानिकि कावाल्सिनवि ఒక కప్పు పాలు తీసుకున్నానండి। ఇది కాచి చల్లా చేసి పెట్టుకున్నాను। గెట్టి పెరుగు 1 కప్పు, మిల్క్ పౌడర్ 1 స్పూన్స్, షుగర్ స్వీట్కి సరిపడా ఇలాచీ పౌడర్, మిల్క్ మేడండి। ఇప్పుడు ఈ పెరుగుని వడగట్టుకుందాం। వాటర్ అంతా దిగేలాగా ఒక కాటన్ క్లాత్ చేసి దీన్ని కాటన్ క్లాత్ వేసి గట్టిగా చుట్టి పెట్టుకున్నామండి। వాటర్ అంతా దిగిపోతుంది కదా అంతదాకా। గట్టిగా చుట్టేసాను। ఇది ఒక 10 నిమిషస్ పెడితే వాటర్ అంతా దిగిపోతుంది। ఈ పెరుగు వచ్చి పుల్లెట్ పెరుగు తీసుకోకూడదు, కొద్దిగా తీపి పెరుగుతో చేస్తేనే జున్ను బాగుస్తుంది। పెరుగులో వాటర్ అంతా పోయిందండి। ఇప్పుడు దీన్ని ఒక కప్పుకి తీసేసుకుందాం। ఇప్పుడు దీంట్లో పాలు వేస్తున్నాను, షుగర్, మిల్క్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా బీటర్తో బీట్ చేస్తున్నాను। షుగర్ మిల్టేరా కలుపుకున్నామండి। దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాం, తర్వాత పైన కొద్దిగా వేసుకున్నాం, మిల్క్ మేడ్ వేసుకున్నాం। ఇప్పుడు షుగర్ కూడా వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా చూసి వేసుకున్నాం, లేదంటే స్వీట్ ఎక్కువైపోతుంది। ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక కప్పులో వేసుకుందాం। కప్పులో వేసేసుకున్నాను కదా, దీని మీద కొద్దిగా మళ్ళీ ఇలాచి పౌడర్ వేసుకుందాం। కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, జున్ను కదా। చూడండి, ఇప్పుడు దీన్ని కుక్కర్లో కొన్ని వాటర్ వేసి పెట్టాను కప్పు, దీని మీద ఒక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో విజిల్ లేకుండా 20 మినిట్స్ పెడుతున్నాను, తర్వాత సిమ్లో ఒక 20 మినిట్స్ పెడుతున్నాను। దీని మీద మూత పెట్టేసుకున్నాను, చూడండి విజిల్ తీసేసాను। ఇది ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుందాం హై ఫ్లేమ్లో। 20 మినిట్స్ పెట్టాను కదా, 20 మినిట్స్ అయింది। ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం స్టవ్ని, ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం। చూడండి, జున్ను రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, కొద్దిగా చల్లగాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేద్దాం। జున్ను ఇప్పుడు రెడీ అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను। ఓకే అండి, జున్ను ప్లేట్లో తీసేసుకుందా। చూడండి, జున్ను రెడీ అయిపోయింది। కట్ చేసుకుందామండి జున్నుని। చూడండి, జున్ను పాలు లేకుండానే జున్ను సూపర్గా రెడీ అయిపోయింది, మీరు ట్రై చేయండి। జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి।
తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి జున్ను పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.